మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, తెరాస పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ పలువురు పాల్గొన్నారు. టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు బడికెల శ్రావణులు పాల్గొని మాట్లాడుతూ బెల్లంపల్లిలో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న కార్మిక కార్మికేతర కుటుంబాలకు సొంతింటి కళ నెరవేర్చాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలకు పట్టాలు ఇప్పించాలని అసెంబ్లీ సమావేశాల్లో అనేక మార్లు పట్టాల విషయమై ప్రభుత్వాన్ని అడిగి కేసీఆర్ కేటీఆర్లను ఒప్పించడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లిలో నివాసముంటున్న బడుగు బలహీన వర్గాల ప్రజలను వారు నివసించే చోట ఇండ్లు నిర్మించుకోవాలని తెలపడం జరిగిందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఇద్దరు దుర్గం చిన్నయ్య గారు గెలిచిన తర్వాత బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కోరిక అయినటువంటి దాదాపు కొన్ని వందల ఏళ్ళ వారి కళ అయినటువంటి సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి ఎమ్మెల్యే గారు మరి చాలా సందర్భాలలో తను గెలిచిన 7 సంవత్సరాల కాలంలో కూడా బెల్లంపల్లి పట్టణ ప్రజలకు మరి చెప్పడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు ఇక్కడ జాగా ఉంటే అక్కడ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, శాశ్వత పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు చాలా సందర్భాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రులు అన్న కేటీ రామారావు గారి ఆశీస్సులతో త్వరలో బెల్లంపల్లి పట్టణ ప్రజలకు పట్టాలు ఇప్పిస్తాం, వారి సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకునే దిశగా ప్రజలు సిద్ధం కావాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అధిక శాతం కూడా పేద పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు మీ జాగరణ ఉంటే కట్టుకోండి అని చెప్పి చెప్తే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర అఖిలపక్ష నాయకులు కూడా మరి అలా హేళన చేస్తూ మరి వారి ఇష్టానుసారంగా వివరిస్తూ మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళు సొంత ఇళ్ళు కట్టుకొని ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి మా ఎమ్మెల్యే గారు మా టీఆర్ఎస్ పార్టీ మీద మరి బురద జల్లే ప్రయత్నం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా మరి అఖిలపక్షంలోని నాయకులు కోర్టుకెళ్ళి మరి కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి మరి కూడా ఆ పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటూ ఉంటే కూలగొట్టడానికి కారణమైనటువంటి నాయకులు ఇలా ఆ పేదల పక్షాన మాట్లాడడం మరి దయ్యాలు వేదాలుగా వర్ణించినట్టుగా ఉన్నాయి. మేము ఈ అఖిలపక్ష నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఏంటంటే ఇలా తెలంగాణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా డెవలప్ కావాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి, మంచిగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి మా ప్రభుత్వం మీద నిందలు వేసేటువంటి ఈ అఖిలపక్ష నాయకులు మీరు వేసేటువంటి అరాచకాలు మీరు కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి మరి కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తే మరి మొన్నటికి మొన్న కూడా మరి ఆ కోర్టు ఆర్డర్ పట్టించుకోలేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారి మీద మరి ఇతర అధికారుల మీద కూడా కంటెంట్ వేసినటువంటిది మీరు నిజంగా మరి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ అఖిలపక్ష నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాం. లేనిపోని కుట్ర కుతంత్రాలు చేసి బెల్లంపల్లి పట్టణ ప్రజలకు మాయమాటలు చెప్తూ అబద్ధాలు చెప్పేటువంటి మిమ్మల్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలు తరిమి కొడతారు. రాబోయే రోజులలో మీ నాన్న చీరేస్తామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి విభాగం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తారు. మన గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు, ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ వారు శాశ్వతంగా వారి యొక్క ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్క వేదిక ద్వారా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క మీటింగ్లో. కానీ నిన్న జరిగినటువంటి శంషీ నగర్లో ఏదైతే మన పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంటిని ఎంఆర్ఓ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఏదైతే కూలగొట్టినటువంటి విషయంలో దానికి మన ఆఫీసర్స్కి ఏ విధంగా ఆర్డర్ వచ్చిందండి? మన జేఏసీ నాయకులు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆర్డర్ ద్వారానే ఏది మన మన్సూరిటీ పీపీ ల్యాండ్లో మన ఇల్లు కట్టుకుంటున్నారు అవన్నీ కూలగొట్టాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి కాంప్లైంట్ ద్వారానే జేఏసీ నాయకులు ఇచ్చినటువంటి కాంప్లైంట్ ద్వారానే మన ఆఫీసర్స్ బట్టి కూలగొట్టున్నారు. కానీ దీనిని మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారిని కూలవుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు జేఏసీ నాయకులు. వాళ్ళు నిన్న ర్యాలీ ద్వారా కూడా తీసుకొచ్చారు, ర్యాలీ ద్వారా కూడా వచ్చారు. కానీ దానికి కారణం ఏంటి అనేది మన బెల్లంపల్లి ప్రతి ఒక్కరూ దాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఈ జేఏసీ నాయకులు ఏదైతే మొన్నటికి మొన్న ఒక 4-5 నెలల క్రితం కూడా 11 వాళ్ళు పేద ప్రజలు కట్టినటువంటి ఇంటిని కూలగొడతామని చెప్పేసి వస్తే మా టీఆర్ఎస్ నాయకులు మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ అక్కడ కూర్చొని దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. దీన్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ఏనాడు కూడా మేము వారికి అన్యాయం జరగకుండా మేము చూస్తాము. కానీ మీరు ప్రతి ఒక్కరు వాళ్ళు గమనించుకోవాలి ఏ విధంగా ఈ జేఏసీ నాయకులు ఇచ్చిన కాంప్లైంట్ ద్వారానే ఈ ఇల్లు కూలగొట్టడం జరుగుతుంది. కానీ మన గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బెల్లంపల్లి పట్టణ ప్రజలకు
అన్యాయం జరగకుండా వారికి ఇళ్ల వేయకుండా వారికి అండదండలు కల్పిస్తారని మేము తెలియజేస్తున్నాం. నిన్న అఖిలపక్ష నాయకులు ధర్నాలు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నా చేశారు. అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంటర్పర్టివ్గా చేశారు. ఎక్కడ కూడా చిన్నయ్య గారు ఇండ్లు కట్టుకోవద్దని అనలేదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒకవేళ మీరు ఆలోచిస్తే ఏ వాళ్ళమైనా కూడా ఎన్ని ఇళ్ళు అయినా అవి మీ అందరికీ కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఆర్టీ కూడా గురువు ప్రతి ఒక్కరు కూడా కట్టుకుంటారు. ఎక్కడ కూడా ఎవరు ఆపలేదు. ఇప్పుడు ఏదైతే అఖిలపక్షం వాళ్ళు కంప్లైంట్ చేశారో అభ్యర్థి వాళ్ళు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చి చేశారు తప్ప వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కానీ లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసర్లు కానీ కలెక్టర్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా వాళ్ళు సున్నంగా చేయలేదు. ఇది గమనించాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు పట్టాల గురించి 2-3 సార్లు అసెంబ్లీలో పాయింట్ అవుట్ చేశారో అది ప్రజలందరూ చూస్తారు. వీళ్ళు అఖిలపక్షం వాళ్ళు దీని తినడానికి వాళ్ళకి ఏం చేయడం లేకుండా ఎవరైతే ఇప్పుడు అఖిలపక్ష నాయకులు అని చెప్పుకుంటారో ఏ వాళ్ళు కూడా ఒక కౌన్సిలర్ కూడా 30-34 వాళ్ళలో వాళ్ళు ఒక్క కౌన్సిలర్ కూడా లేని పరిస్థితి ఎదుర్కొంటారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకు ఏం లేకుండా పోతుందని భయంతో ఏదో ఎమ్మెల్యే గారిని ఆరోపణలు చేస్తే వాళ్ళ పలుబాటు పెరగదు. ఏదైతే ఇప్పుడు ప్రతి బెల్లంపల్లి 15 కింద పోయినా ఒక బెల్లంపల్లి వాసుకి ప్రతి బెల్లంపల్లి కనిపిస్తుంది.